అక్కినేని కథానాయకులు అనే పుస్తకం రాశా. అది నాగేశ్వర్ జీవిత సహచారుణ్ణి అన్నపూర్ణ గారికి అంకితం ఇచ్చా. ఇలా పుస్తకం రాస్తున్నాను, అంజలిదేవికి ఫోన్ చేస్తే 20,000, కృష్ణకుమార్కి ఫోన్ చేస్తే 20,000, జానకి ఫోన్ చేస్తే 15,000, 55,000 మూడో రోజు కలవాళ్ళు పంపించేశారు. ఆ పుస్తకం ఖర్చు తచ్చిపోయింది. ఇంతవరకు నా జీవితంలో నా డబ్బులు కానీ ఖర్చు పెట్టే పుస్తకాలు ఇలా ఈ 15 పుస్తకాలు. ఏ వరప్రసాద్ రెడ్డి గారు, ఏ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఇది తిరుపతి వాళ్ళు కాదు, ఇప్పుడు మాకు వరప్రసాద్ రెడ్డి చేశాడు. రఘురామకృష్ణరాజు అని ఇప్పుడు చాలా పెద్ద ఇంపార్టెంట్ లీడర్, ఆయన నాకు ఎంతో సపోర్ట్. ఆయన ఇది మన వైఎస్ఆర్సిపి తరఫున ఉండి డిస్కషన్లో వస్తుంటారు కదా, డైనమిక్ పర్సన్, ఆయన హెల్ప్ చేశాడు. ఇలా ఏమండి, ఒక మనిషి జీవితం సక్సెస్ అయింది అంటే చుట్టుపక్కల 100 మంది సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తేనే ఒకడు సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ ఇప్పుడు నేను మీ అందరితో మెన్షన్ చేస్తున్నానే, వీళ్ళంతా కూడా కారణం, ఎందరో హెల్ప్ చేశారు. ఇలాగా ఈ 20 పుస్తకాలు డాక్యుమెంటరీలు ఏం చేశారు, మొత్తం డాక్యుమెంటరీలు 30 దాకా చేశానండి. ఈ డాక్యుమెంటరీ అంటే చాలా చెప్పుకోదగ్గది ఏమిటి అంటే 2012 జీవితంలో ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. నాగేశ్వరరావు గారికి అమెరికాలో ఉన్న తానా వాళ్ళు జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నాం, సంతోషం, మీ జీవితం మీద ఒక డాక్యుమెంటరీ కావాలి, ఓ పని చేయండి, ఎస్వి రామారావుకి అప్పచెప్పండి ఆ పని, ఆయన కూడా అమెరికాకి ఇన్వైట్ చేయండి అన్నారు. హైదరాబాద్లో 70-80 మంది జర్నలిస్ట్ ఉన్నారు, బట్ నా మీద కాన్ఫిడెన్స్ నాగేశ్వరరావుకి, నాకు అప్పచెప్పారు. 4 రోజుల లోపల బ్రహ్మాండమైన డాక్యుమెంటరీ తయారు చేశా, నాగేశ్వరరావు చాలా బాగుంది అన్నారు. అని అంటే అది అమెరికాకి పంపించేశా, వాళ్ళు ఆనందించారు. ఆనందించిన తర్వాత ఇది న్యూయార్క్లో వేస్తున్నాము, న్యూయార్క్లో వేయాలంటే ఇంగ్లీష్లో ఉండాలి అని చేత ఈ డాక్యుమెంటరీని 10 నిమిషాలకు వచ్చిన ఇంగ్లీష్లో ఒక 2-3 రోజుల్లో పంపించండి అన్నారు. ఎలాగా, నేను తెలుగులో అయితే రాస్తా, ఇంగ్లీష్ నాకు పూర్. మా ఎంబీఎస్ ప్రసాద్కి ఫోన్ చేశా, ఎంబీఎస్ ప్రసాద్ స్క్రిప్ట్ తయారు చేశాడు. ఆ స్క్రిప్ట్ని వరప్రసాద్ రెడ్డి గారు స్టేజ్ మీద నాగేశ్వరరావుకి ఫోన్లో సెల్ ఫోన్లో చూపించారు, ఓ అద్భుతంగా ఉందన్నారు. మరుసటి రోజు వాళ్ళ అమ్మాయి డబ్బింగ్ చెప్పింది. 3 రోజులకి నాగేశ్వరరావు దగ్గర డాక్యుమెంట్ తయారీ. ఈ డాక్యుమెంట్ మదన్ గుప్తా అని చెప్పేసి ఒక ఇంజనీర్ ఉన్నాడు, జెమ్ ఆఫ్ ఎ మ్యాన్, అతను నాకు తయారు చేసి పెట్టాడు. అది అక్కడికి వెళ్ళింది, అద్భుతంగా జరిగింది. నన్ను తానాకి పిలిచారు, పిలిస్తే నేను మాట్లాడాను 15 నిమిషాలు, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇంకా ఏమిటి కావాలి మీకు అన్నారు. అనేసరికి 2013 మే కల్లా భారతీయ సినిమా 100 ఏళ్ళు అవుతుంది, 100 ఏళ్ళ సినిమా వైభవం డాక్యుమెంటరీ చేస్తాను. అలాగే తెలుగులో ఇంతవరకు చాలా పుస్తకాలు వచ్చాయి, డైరెక్టర్ గురించి ఎవడో పుస్తకం రాయలే. నేను గ్రేట్ డైరెక్టర్స్ దూరదర్శన్కి 25 వారాలు ప్రోగ్రామ్ చేశాను, డైరెక్టర్ పుస్తకం రాస్తాను. ఎంత అవుద్ది, 2 లక్షలు. ఈ డాక్యుమెంటరీకి ఎంత అవుతుంది, 1 లక్ష. మేము ఇస్తాం, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా తయారు చేయండి అన్నారు. అనేసరికి నేను ఆ ఏడాది కాశీ వెళ్ళే, డిసెంబర్లో కాశీ వెళితే గంగానది మీద ప్రయాణం చేస్తున్నా. అప్పుడు నాకు వచ్చింది ఆలోచన, ఇదే గంగానది మీద ప్రముఖ యాక్టర్ రాజ్ కపూర్ దిస్ దేశ్ మే గంగాబాది హై అని అద్భుతమైన సినిమా తీశాడు. అక్కడి నుంచి మొదలెట్టుకుంటాను ఆ సినిమా, నా డాక్యుమెంటరీని. అని అక్కడి నుంచే ఆ నది మీద నుంచే ఆ తోటకూర ప్రసాద్ గారికి ఫోన్ చేసి అమెరికాకి, చాలా అద్భుతంగా ఉంది ఆలోచన, ప్రొసీడ్ అన్నారు. అన్న వెంటనే ఆ 100 ఏళ్ళ సినిమా డాక్యుమెంటరీ పూర్తి చేసి అది తీసుకెళ్ళి అక్కడ వేసాం. ఈ 2 లక్షల రూపాయలతో గ్రేట్ డైరెక్టర్స్ పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని అక్కడ అమెరికాలో ఆవిష్కరించాను. దాన్ని తానా సంస్థకు అంకితం చేశా, సంస్థకి ఎవరు అంకితం చేయరు, మరి సంస్థ ఎంత చేసింది తానా, ఆన్ భారతదేశం నుంచి ఎందరెందరినో రైటర్స్ని, కవుల్ని, కళాకారుల్ని, సినిమా వాళ్ళని తీసుకునే సత్కారాలు చేసింది కదా, అందుకని ఆ సంస్థ గొప్పతనం గుర్తించి సంస్థకి అంకితం చేశా. వాళ్ళు బాగా ఆనందించారు. అది